విజయనగరం జిల్లాలో కరోనా కలకలం రేగింది. విదేశాల నుంచి గరుడు బిల్లికి వచ్చిన మహిళకు విశాఖ ఎయిర్పోర్ట్ లో నిర్వహించిన ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జిల్లాలో తొలి కేసు నమోదవడంతో జిల్లాలో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. కోవిడ్ అప్డేట్స్ కి సంబంధించిన ఏర్పాట్లపై విజయనగరం జిల్లా వైద్యాధికారి రమణ కుమారితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విజయనగరం జిల్లాలో తొలిసారిగా కరోనా వైరస్ తాలూకా సంబంధించినటువంటి వేరియంట్కి సంబంధించినటువంటి కేసు అయితే నమోదైంది. ఇటీవలే విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక ఫ్యామిలీలో అయితే ఒక వ్యక్తికి, ఒక మహిళకి పాజిటివ్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి విజయనగరం జిల్లాలో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, రాబోయే రోజుల్లో పండుగ సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనికి సంబంధించి విజయనగరం వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిఎండిహెచ్ఓ రమణ కుమార్ గారు ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. తొలిసారిగా అంటే గతంలో చూసుకుంటే కోవిడ్-19 లాస్ట్లో విజయనగరంకి ఎంటర్ అయింది, ఈరోజు మొదటగా ఎంటర్ అయింది. ఇది ఈరోజు అయితే కొత్తగా ఒక ఫస్ట్ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు డీటెయిల్స్ ఏమి మీ దగ్గర ఉన్నాయి, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? తప్పకుండానండి. మనకి జనవరి 1న వైఫ్ అండ్ హస్బెండ్ ఆస్ట్రేలియా నుంచి వయా సింగపూర్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగారండి. దిగినప్పుడు ఏంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ రొటీన్ టెస్టింగ్లో ప్రతి ఒక్కరికి మనం ర్యాపిడ్ టెస్ట్ చేస్తున్నాము. వైఫ్కి హస్బెండ్కి ఇద్దరికి టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు వైఫ్ ఏమో పాజిటివ్, హస్బెండ్ నెగిటివ్. పాజిటివ్ అని చెప్పేసి మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా వైఫ్కి చేశారు. ఆర్టీపీసీఆర్ కూడా పాజిటివ్ అయింది. అప్పుడు జీనోమిక్ సీక్వెన్స్ కోసం వైజాగ్ టీము, డీమ్డ్ ఆఫీస్ టీము శాంపిల్ తీసి అది సిద్ధార్థ మెడికల్ కాలేజ్ విజయవాడ శాంపిల్ పంపించారు. ఆ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉందండి. అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా ఏ రకమైన సిమ్టమ్స్ లేవు, వాళ్ళిద్దరూ హెల్తీగా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ 3 డోసెస్ ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, బూస్టర్ డోసు 3 తీసుకున్నారు. వాళ్ళకి ఏ రకమైన సిమ్టమ్స్ లేవు దేవుడి దయ వల్ల. అయితే వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏ రకం సిమ్టమ్స్ లేవు కాబట్టి వాళ్ళని హోమ్ ఐసోలేషన్ పెట్టాము. వాళ్ళు నేటివ్ ఐసోలేషన్ ఎక్కడ విజయనగరంలో ఉన్నారో లేదంటే ఫ్యామిలీ ఏదైతే ఇప్పుడు విలేజ్ వచ్చారో బండపల్లిలోనే ఉన్నారండి. వాళ్ళకి మేము ఫోన్ చేసి అడిగాము ఏ రకమైన మీకు ఏమైనా అంటే, నేను ఫోన్ చేశాను, ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే మీరు మాకు చెప్పండి, నా నెంబర్ సేవ్ చేసుకోండి, ఏదైనా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా నాకు కాంటాక్ట్ చేస్తే మేము ఇమీడియట్గా మీకు ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేసి మిమ్మల్ని హాస్పిటలైజ్ చేస్తామని చెప్పాము. మా డాక్టర్స్ మార్నింగ్ ఈవినింగ్ వెళ్ళి చూస్తున్నారు. మా ఏఎన్ఎంలో స్టాఫ్లు అందరూ కూడా వెళ్ళి చూశారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. పొద్దున కూడా వాళ్ళతో మాట్లాడాము, నేను కూడా మాట్లాడాను. వాళ్ళు హెల్తీగా ఉన్నారండి. ఏ రకమైన సిమ్టమ్స్ ఉన్నా, ఏ రకమైన ఎమర్జెన్సీ ఉన్నా కూడా మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. వాళ్ళైతే హ్యాపీగా ఉన్నారు, ఏ రకమైన సిమ్టమ్స్ లేవు, యాక్టివ్గా ఉన్నారండి, అన్ని తింటున్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, మరి కొద్ది రోజుల్లో సంక్రాంతి వస్తుంది. విజయనగరం నుంచి ఎక్కువగా వలసలు ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఇప్పుడు పండగకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాలు ఉన్నాయి, గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, విలేజెస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ వస్తున్నారు. వీళ్ళకి అంటే ప్రికాషన్స్ ఏమని చెప్తున్నారు, గ్రామాల్లోకి వచ్చిన తర్వాత ఇల్లు ఏం చేయాలి, అదేవిధంగా కుటుంబాలతో సంబంధించి ఉన్నటువంటి ఇక్కడున్న ప్రజలకి ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు, అదేవిధంగా ఒకవేళ ఇది స్ప్రెడ్ అయితే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, దానికి కొన్ని ఏర్పాట్లు అండి? యాక్చువల్గానండి, మన జిల్లాకు వరకు వస్తే దాదాపు 80% కన్నా ఎక్కువే వ్యాక్సినేషన్ వేయించుకున్నారు. ఫస్ట్ డోసు, సెకండ్ డోసు, థర్డ్ డోసు. మైగ్రేషన్ వెళ్ళిన వాళ్ళంతా కూడా ఈ వ్యాక్సినేషన్ అంతా అయినాక వెళ్ళిన వాళ్ళే, ఎందుకంటే కోవిడ్ టైంలోనే మనం వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశాము. మోస్ట్లీ అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కోవిడ్ వచ్చినా కూడా తక్కువ మోతాదులో వస్తుంది, అది తెలియకోకుండానే దాటేస్తుంది. అయితే వ్యాక్సిన్ అంతా వేసుకోవడం వల్ల డెఫినెట్గా మనకు ప్రొటెక్షన్ ఉందని అనుకుంటున్నాను. అయితే జాగ్రత్త పడడం మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలి, అనవసరంగా బయటికి వెళ్ళకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ షాపింగ్లో రద్దీ ఎక్కువ ఉంటుంది, సాధ్యమంత తక్కువగా అంటే మార్నింగ్ అవర్స్ అనుకోండి, ఎక్కువ మంది జనాలు ఉంటారు, అటువంటప్పుడు షాపింగ్కి వెళ్ళడమో, లేకపోతే తక్కువ అంటే ఇంటిల పాది షాపింగ్కి వెళ్ళకోకుండా ఒకళ్ళు ఇద్దరే వెళ్ళి షాపింగ్ చేసుకోవడం లాంటి పనులు, అలాగే రైతు బజార్లో అట్లా క్రౌడ్ ఉన్న టైంలో కాకోకుండా కొంచెం అనవసరమైన సపోజ్ 1 వీక్ సరిపడే కాయగూరలు ఒకేసారి రోజు వెళ్ళి తెచ్చుకునే కన్నా అట్లాంటివి చేసినట్టయితే మనం తక్కువ ఎక్స్పోజ్ అవుతాం. ఎప్పుడైతే తక్కువ ఎక్స్పోజ్ అవుతామో మన ప్రొటెక్షన్ బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇది విజయనగరం జిల్లాలో మొట్టమొదటి కేసు అయితే నమోదైంది. ఇది కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ప్రమాదం లేదు, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా విపత్తును ఎదుర్కోవడానికి అయితే వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని చెప్పి డిఎండిహెచ్ఓ గారు చెప్తున్నారు. అదేవిధంగా ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాం, ప్రజలు కూడా అవగాహనతో మిసిలితే ఇది విపత్తు కాదు, సాధారణ సీజనల్ వ్యాధులుగానే దీన్ని కూడా పరిగణించవచ్చని కూడా అభిప్రాయం.